గెలిపించడానికి బీఆర్ఎస్ కాడి కింద పడేసింది. దీనికి లింక్గానే మీరు నిన్న హమ్మకొండలో మాట మాట్లాడారు. మీరు కవితని జైలు నుంచి తిప్పించుకోవడం కోసం కేసీఆర్ మోడీతో ఏదో మాట్లాడుకున్నాడు, అందుకోసం ఇవన్నీ పణంగా పెట్టాడు అంటున్నారు మీరు. అసలు ఒకవేళ అట్లా అనుకుంటే కేసీఆర్ గారు ముందుగానే ఏదైనా చేసి ఉన్నట్లయితే కవిత జైలు కూడా వెళ్ళేది కాదు కదా. ఇప్పుడు కవితని జైలుకు పంపించడం ద్వారా కేసీఆర్ను వాళ్ళు ఒడిసి పట్టుకున్నారు. వాస్తవంగా వెళ్లాల్సింది ఎవరు జైలుకు? కేసీఆర్ కేటీఆర్ వెళ్ళాలి. ఏంటంటే ఈ రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డది, రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది కేసీఆర్ కేటీఆర్. కవిత గారి మంత్రికి ఉన్నది లేదు, సంతకం పెట్టింది లేదు. కవిత గారి మీద వచ్చిన ఆరోపణ ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన అవినీతిలో ఓ 10 మందిల కవిత గారు ఒక్కరు. సో ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద ఇంతవరకు బీజేపీ పూచిక పుల్లంతా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా కార్యాచరణ మొదలుపెట్టలేదు. కేజ్రీవాల్ను లోపల వేయాలి కాబట్టి ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయడానికి కవిత గారిని అరెస్టు చేసిండ్రు. ఆ కవిత గారిని అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కేసీఆర్ కేటీఆర్ మమ్మల్ని ఏమనబాకు, నీకేం కావాలో మేము చేసి పెడతాం ఈ ఎన్నికల్లో అని ఒక సయోధ్య కుదుర్చుకున్నారు. సో కవిత కేసు తెలంగాణకు ఒక్క పైసా సంబంధం లేదు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ 100 కోట్లు కేజ్రీవాల్కి ఇచ్చినని, కేజ్రీవాల్ 100 కోట్లు తీసుకొని ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అనేది ఇదే కదా ఆరోపణ. సో అది రాష్ట్రానికి సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతికి సంబంధం లేదు. వాస్తవంగా అయితే గీతే జైలుకి వెళ్ళాల్సింది కేసీఆర్ వెళ్ళాలి, కేసీఆర్ లేకపోతే కేటీఆర్ వెళ్ళాలి. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడానికి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి 5 నియోజకవర్గాల్లో మీరు చెప్తా ఉన్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందా లేక రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వం మీద వ్యతిరేకత ఉందా? నేను రెండు వ్యతిరేకత లేదు. ఇప్పుడు మాకు లాస్ట్ టైము 39.5% ఓట్లు వచ్చినాయి. అంటే వాళ్ళ దృష్టిలో ఎవరిని ఓడిస్తున్నారు వాళ్ళు? ప్లస్ ఆర్ మైనస్ 40% ఓట్స్ మాకు వచ్చినాయి. ఎస్, 60% ఓటు బయట ఉంది. ఈ 60% వివిధ రకాల రాజకీయ పార్టీలు వ్యక్తుల దగ్గర ఉండడం వల్ల 40% కూడా గెలవడానికి సరిపోయిన ఓటు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ సమానంగా ఎన్నికలను కొట్లాడితే 25% ఒకరి దగ్గర, 30% ఒకరి దగ్గర ఉంటే 35% అయిపోతుంది, ఇంకో 5% ఎంఐఎంఓ మిగతా చిన్న పార్టీలు ఉంటే 100కి 100% తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ఒక్కసారి కాంగ్రెస్ గెలిస్తే ఇక బీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్యే కూడా ఉండడు, ఒక నాయకుడు కూడా ఉండడు, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. బీఆర్ఎస్ పార్టీ మూతబడే పరిస్థితి వస్తుంది కాబట్టి దాని నుంచి రక్షించుకోవడానికి కాంగ్రెస్ని ఎట్లయినా నిలువరించాలనేది అది రాజకీయపరమైన వ్యూహం. రేవంత్ రెడ్డి మీద కోపం ఉండొచ్చు, వ్యతిరేకత ఏముంటుంది? ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు ఒప్పందం? ముఖ్యమంత్రిగా మీకు కొంత సమాచారం ఎన్నికల కార్యాచరణ మొదలైన తర్వాత కవిత గారు అరెస్ట్ అయ్యి బెయిలు ఈ అవి విషయాలు చర్చలు జరిగిన తర్వాత కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో ఉండే కొంతమంది పెద్దల్ని కలవడము, ఈ ప్రతిపాదనని పెట్టడం, ఇవన్నీ కూడా కవిత గారు అరెస్ట్కు ముందా వెనక సార్? ఇది అరెస్ట్ అయిపోయినాక జరిగిన పరిణామాలు ఇవన్నీ, అంటే ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టినాక. ఏ ఒక్క రోజైనా నేను మిమ్మల్ని స్ట్రైట్